హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ సేయ. ఏపీడిఎస్సి 2018కి సంబంధించి మొన్నటి వరకు నత్తనడకన సాగినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ, అలాగే ఏపీడిఎస్సి నియామకాలకు సంబంధించిన ప్రక్రియ ఒక్కసారిగా వేగం పుంజుకున్నట్టుగా మనందరికి కూడా కనిపిస్తుంది. ఇది వరకు వచ్చినటువంటి షెడ్యూల్స్ పరిశీలిస్తే పీజీటీకి ఒక వారం, టీజీటీకి ఒక వారం, స్కూల్ అసిస్టెంట్స్కు ఒక వారం, ఎస్జీటీలకు ఒక వారం, ఈ విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉండేది. ఈ విషయాన్నంతా కూడా డిఎస్సి 2018 అభ్యర్థులు గమనించే ఉంటారు. కానీ ఇప్పుడు మనకిచ్చినటువంటి షెడ్యూల్స్ గమనిస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు అనేది ఇవ్వడం చూస్తే మొత్తానికి డిఎస్సి 2018కి సంబంధించిన ప్రక్రియ వేగవంతమైనట్టు మనకు తెలుస్తుంది. మరి ప్రభుత్వం అయితే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు ప్రారంభించినట్టు మనకు ఇక్కడ అర్థమవుతుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం చూస్తే 14 నుంచి ధృవపత్రాల పరిశీలన. జోన్ 4 పరిధిలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లోని ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్, ఏపీబీసీ వెల్ఫేర్ పాఠశాలల్లో 3వ ఫేజ్లో పీజీటీ, టీజీటీ, క్రాఫ్ట్, డ్రాయింగ్, మ్యూజిక్ పోస్టుల కోసం ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన జరగనుందని పాఠశాల విద్యా కడప ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఆర్జేడీ వెంకటకృష్ణ ప్రసాద్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీన పీజీటీ పోస్టుల కోసం, 15వ తేదీన టీజీటీ పోస్టుల కోసం, 16వ తేదీన క్రాఫ్ట్, డ్రాయింగ్, మ్యూజిక్ పోస్టుల కోసం పరిశీలన జరగనుందని తెలిపారు. పీజీటీ పోస్టుల అభ్యర్థుల వెబ్సైట్లో సంబంధిత ధృవపత్రాలను ఈ నెల 13-14 తేదీల్లో అప్లోడ్ చేయాలని, టీజీటీ పోస్టుల అభ్యర్థుల వెబ్సైట్లో సంబంధిత ధృవపత్రాలను ఈ నెల 14వ తేదీలోగా అప్లోడ్ చేయాలని తెలిపారు. క్రాఫ్ట్, డ్రాయింగ్, మ్యూజిక్ పోస్టుల కోసం అభ్యర్థుల వెబ్సైట్లో సంబంధిత ధృవపత్రాలను ఈ నెల 14-15వ తేదీల్లో అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. అప్లోడ్ చేసిన ధృవపత్రాలు ఒరిజినల్స్తో పాటు 3 జిరాక్స్ సెట్స్ను కూడా ఒక ఫోల్డర్లో ఉంచి తీసుకుని ఆయా తేదీల్లో హాజరు కావాలని అన్నారు. సంబంధిత ధృవపత్రాలతో హాజరు కాకపోతే ఆ ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఫేజ్ 1, ఫేజ్ 2లో ఎంపికై ఇప్పటికే ధృవపత్రాల పరిశీలన చేయించుకున్న అభ్యర్థులు మరలా హాజరు కావాల్సిన అవసరం లేదని మనకు ఆర్జేడీ కడప జిల్లాకు సంబంధించి తెలియజేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఆల్రెడీ మనం స్కూల్ అసిస్టెంట్ ఎస్జీటీలకు సంబంధించిన షెడ్యూల్ కూడా మీకు ఇదివరకు వీడియోలో చూపించాం. మరొకసారి ఆ టైం టేబుల్ని మనం పరిశీలిస్తే ఇక్కడ చూడవచ్చు, పీజీటీ 14వ తేదీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, 13వ తేదీ లోపల సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. టీజీటీలకు 15వ తేదీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటే 14 లోపల అప్లోడ్ చేయాలి. అలాగే స్కూల్ అసిస్టెంట్ ఎస్జీటీలకు సంబంధించి 16వ తేదీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటే 15వ తేదీ లోపల వారి యొక్క సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. టోటల్గా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పరంగా చూసుకుంటే 14, 15, 16వ తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ టోటల్గా 3 డేస్లో ఇచ్చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇదే విషయాన్ని మనకు న్యూస్ పేపర్లో కూడా ప్రచురించడం జరిగింది. సేమ్ ఇదే విషయం, 14 నుంచి సర్టిఫికేట్ల పరిశీలన, పీజీటీ, టీజీటీ, క్రాఫ్ట్, డ్రాయింగ్, మ్యూజిక్ టీచర్లు హాజరు కావాలి, ఆర్జేడీ పిలుపు. సేమ్ ఇప్పుడు చెప్పినటువంటి సమాచారం ఇక్కడ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ చూసుకోవాలి అనుకుంటే ఇది కూడా మీరు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. టోటల్గా అయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ను కేవలం 3 రోజుల్లోనే ప్రకటించడంతో డిఎస్సి 2018కి సంబంధించిన ప్రక్రియ అయితే వేగవంతమైంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆల్మోస్ట్గా మనకు ఈ నెల ఇదే ప్రక్రియ ఇదే విధంగా జరిగితే ఈ నెల చివరికల్లా వెబ్ ఆప్షన్స్ ఇచ్చి పోస్టింగ్స్ కూడా ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి అంతకన్నా డిఎస్సి 2018 అభ్యర్థులకు ఇంకేం కావాలి అంతే కదా. ఇక కోర్టు కేసు విషయానికి వస్తే GO No. 63 మీద ఉన్నటువంటి కేసు మనకు అపోనెంట్ వ్యక్తి హాజరు కానందున నిన్న ఉన్నటువంటి కేసును మరలా రేపటికి వాయిదా వేయడం జరిగింది. అనగా మంగళవారం నుంచి గురువారం అనగా 14వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. కాబట్టి రేపు GO 63 మీద మనకు జడ్జిమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొద్దిసేపు హీరింగ్ జరిగిన తర్వాత, వాటి ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత రేపు జడ్జిమెంట్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇవి టోటల్గా ఏపీడిఎస్సి 2018కి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని భాస్కర్ సేరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు పొందాలి అంటే మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.